రాష్ట్రాలపై కేంద్రం కక్ష వివక్ష చూపిస్తుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. ఉపాధి హామీ రద్దుకు కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. బడ్జెట్లో ఉపాధి హామీకి 75,000 కోట్ల కోత పెట్టిందని తెలిపారు. ఉపాధి హామీలో దేశంలో నెంబర్ 1 గా ఉన్న తెలంగాణకు ఇప్పటికే 800 కోట్ల నష్టం జరిగిందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు సవాళ్లు అనే అంశంపై హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన సెమినార్లో మంత్రి పాల్గొన్నారు. తీసేయకుంటేనే దీన్ని ఒత్తిడి చేయాలనేది ఒక కుట్రతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం మీద ఒక కక్ష సాధింపు చేయడం జరుగుతుంది. దీన్ని ఆల్రెడీ పశ్చిమ బెంగాల్లో ఎత్తేసలేదు. పశ్చిమ బెంగాల్లో ఎత్తేసిన కారణం ఏంటంటే ఉపాధి హామీ పథకం మీద బాగా పనిచేశారు పశ్చిమ బెంగాల్. కానీ ఆడ ముఖ్యమంత్రి గారికి వీళ్ళకి ఆ ప్రభుత్వానికి పడక దాన్ని ఏదో ఒక పెట్టి దాన్ని ఆ రాష్ట్రంలో ఎత్తేసిన ఇట్లా పడని రాష్ట్రాలల్లా ఒక కక్ష సాధింపు చేస్తున్నది. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రం మీద పడ్డది. ఏదో ఇంకతో చేయాలి ఫీల్డ్ అసిస్టెంట్ కూడా అలర్ట్ ఉండాలని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం ముఖ్యమంత్రి గారు కూడా కేంద్రంతో తగాదా పెట్టుకోవాలనే ఆలోచన ఎప్పుడు కూడా లేదు. మీరు చూస్తే రివ్యూ చేస్తే మీకు అర్థమవుతుంది. ఒక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మనం తెలంగాణ తీసుకున్నాం, తెలంగాణ డెవలప్మెంట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో కేంద్రంతో ఒక 4-5 ఏళ్ళు మంచిగానే ఉన్నారు. 4-5 ఏళ్ళు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏం ఇస్తలేదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కూడా ఒకటి చేస్తలేదు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, బీజేపీ అధికారంలో కారణం ఆడ ఏ ఇబ్బంది లేదు. ఇక తెలంగాణ రాష్ట్రానికి మీకు చెప్పాలంటే ఇక్కడ ప్రీడెస్టెన్స్ ఇప్పుడు ఉందని వాళ్ళకి తెలిసి ఉంటుంది. పోయినసారి ఒక 3 టీంలు ఇచ్చారు, ఎక్కడ తప్పు దొరుకుతుంది ఆడ మాత్రం తిరిగి తిరిగి ఒక్క తప్పు దొరకలేదు.